ఎలమా మిత్రులు కౌశిక్ అడిగిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు అన్నాడు కట్టిండు అమ్మ మీకు సిరిసేడు సిరిసేడలు ఉన్నారు ఐడా శైలావట్టరు సిరిసేడోళ్ళు సిరిసేడోళ్ళు మీ ఊరు దత్తత తీసుకున్నాడు ఈటల రాయందర్ గారు దత్తత తీసుకున్నాడా సిరిసేడు కాడ ఒక్క ఇల్లు గిట్ట వచ్చిందా అమ్మ కట్టిండా ఒక్క ఇల్లన్న కట్టలే గీడ శ్రీరాములపల్లి ఉంటది పక్క పొంట శ్రీరాములపల్లి ఉన్నారా శ్రీరాములపల్లి మీ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు 26 ఇళ్ళకో 36 ఇళ్ళకో అయినే ఇల్లు అయినయా ఎవరు ఇళ్ళకు పోయిండ్రా పోలే ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలే ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ల కింద 4000 ఇండ్లు ఇచ్చిండు మీకోసం 4000 ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇండ్లు కట్టించు రాజేందర్ గారు అని చెప్పిండు కానీ కట్టిండ్రా మరి మేము కట్టలేదా సోపతోళ్ళం మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 3400 ఇండ్లు కట్టించి ఇండ్లలకు దోలిచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారు 2500 ఇండ్లు కట్టించి ఇండ్లలకు దోలిచ్చిండు నేనో 3400 ఇండ్లు కట్టి ఇండ్లలకు ఇప్పటికే తోలిచిన మా అక్క చెల్లెలను మేమే దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పట్టుబట్టలు పెట్టి కుడికాలు పెట్టి ఇండ్లలో దోలిచ్చినాం మరి మీ దగ్గర దోలిచ్చిందా ఎవరన్నా ఎవరికన్నా ఒకరికి ఇల్లు కట్టించిందా అని అడుగుతున్నా మరి మంత్రిగా ఉన్నప్పుడే ఇల్లు కట్టియలేదు రేపు గెలిస్తే మళ్ళా మంత్రి అవుతాడా కాడు మరి అయితే ఆ ఇల్లు మరి మనం ఎందుకు మోసపోవాలి ఒక వ్యక్తికి లాభం జరగాలనా హుజూరాబాద్ ప్రజలకు లాభం జరగాలనా ఆలోచించండి ఇప్పుడు రాజేందర్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయన గెలుస్తాడు కానీ ప్రజలుగా మనం ఓడిపోతాం ప్రజలుగా మనకు నష్టం జరుగుతుంది ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది మీరు బండి సంజయ్ గారిని గెలిపించారు ఒక 2-3 ఏళ్ల కింద బండి సంజయ్ గారిని గెలిపించారు గెలిచి 2-2.5 ఏళ్ళు అవుతుంది నేను అడుగుతున్నా ఏ ఊర్లోనన్నా బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు పనిచేసినారే ఏ వాగొడ్డు వాగొడ్డు శ్రీరాములపల్లి వాళ్ళు చెప్పాలి ఏమైనా అయిందా 10 లక్షల పని అయిందా శ్రీరాములపల్లి వాళ్ళు ఉల్లిగడ్డ శ్రీరాములపల్లి వాళ్ళు రాములపల్లి వాళ్ళు సీతమ్మ నగర్ వాళ్ళు ఎవరైనా ఉంది చెప్పు ఏ ఊళ్ళో ఒక 10 లక్షల పని అయిందేమో అయిందా ఎక్కడన్నా ఎక్కడా చేయలే మరి ఎంపీగా బండి సంజయ్ గారు 2 ఏళ్లలో 10 లక్షల రూపాయలు పని చేయకపోతే రేపు రాజేందర్ గారు గెలిస్తే ఒక 10 లక్షల పని అవుతుందా అమ్మా రేపు అభివృద్ధి జరుగుతుందా అమ్మా నిన్నటిదాకా రాజేందర్ గారు పనిచేసిందంటే కేసీఆర్ గారి దయతో కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఇవాళ రాజేందర్ గారు పనిచేసింది కానీ ఇవాళ ఎప్పుడైతే నువ్వు బీజేపీలకు పోయినావో ఇవాళ నీ పని అయిపోయింది మీరు ఆలోచించాలి ఒక వ్యక్తి కోసం కాదు మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు కోసం ఆలోచించాలి మీ అందరి భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలి హుజూరాబాద్లో అభివృద్ధి కొనసాగాలి సొంత జాగలో ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని మీ అందరికీ మేము చేయాలి రేపు ఆయన కట్టకుండా ఇడిచిపెట్టిన 4000 ఇండ్లను తొందరగా పూర్తి చేసి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇక ఆయన ఎట్లా చేయాలి ఇడిచిపెట్టిపోయిండు ఆ బరువు మేము తీసుకుంటాం కేసీఆర్ గారు పంపించిన మా తమ్ముడు గెల్లుసీన్ను గెలిపిండి ఆ ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా పక్కా కట్టిస్తాం ఇడిచిపెట్టిన ఇండ్లు కట్టిస్తాం మీ సొంత జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం మరి ఆలోచించుకుందాం ఇటువైపు మనం పోదాం ఇవాళ రైతు బంధు దండగా అంటున్నారు మీరే చెప్పాలి ఇవాళ కాళేశ్వరం నీళ్లు మంచిగా వస్తున్నాయా లేవా పోయిన సంవత్సరం 9 నెలలు వరుసగా కాలువ వారిందా లేదా 9 నెలలు నీళ్ళు వచ్చినాయా లేవా ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు ఇక నీళ్లు చాలు బంద్ చేయింది అన్నారు అనలే మీరు మిషన్ దిగుతలేదు ఇక నీళ్లు బంద్ చేయింది అన్నారు మీరు ఎప్పుడైనా మనకేమో ఆ నీళ్ల కోసం ఎల్ఎండి కాడికి పోయి ధర్నా చేసుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టుడు కుర్చీలు వలకొట్టుడు అద్దాలు వలుగుడు కోర్టు చుట్టు తిరుగుడు మనకు తెలుసు కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక మండు టెండర్ల కూడా నిండుగా కాలువ బారింది ఇగో ఇది కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నీళ్లు వచ్చినాయి ఇలా కాళేశ్వరం తొలి ఫలితం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకే దక్కింది దీన్ని మనం ఆలోచన చేయాలి రేపటి కూడా నీళ్లు అట్లనే మనకు వస్తుంటాయి
కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చింది, ఎంత పంట పండినా కొని 3 ఒద్దులల్లో మీకు డబ్బులు ఇచ్చినాం, వానకాలం 5000, యాసంగి 5000 రైతు బంధు ఇచ్చినాం. మరి ఇన్ని పనులు చేసేది టిఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఏ రకంగా బీజేపీతో లాభం అవుతుంది మనకు? ఇవాళ రాజేందర్ గారు ఎందుకు పోయిండు బయటకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా పెట్టినావు అసలు? నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే ఏమవుతావు? ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు, అది నీకు ఉన్నదేనా? అంటే నువ్వు కేవలం నీ స్వార్థం కోసం పెట్టినావు, నువ్వు నాయకుడిగా పెరగడం కోసం పెట్టినావు, కానీ ప్రజల కోసం కాదు. ఇవాళ ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. హుజూరాబాద్ లో రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి లాభం జరగాలనా, 2,29,000 మంది ప్రజలకు ప్రయోజనం జరగాల అనేదే ఇవాళ చర్చ జరగాలి. మన చర్చ ఒక వ్యక్తికి లాభం జరగాలనా, 2,29,000 మంది ప్రజలకు లాభం జరగాలనా అనే దాని మీద ఇవాళ మీరు చర్చ చేయండి. మాకు కులం లేదు, మతం లేదు, టిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు పనిచేస్తుంది. ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రతి బాయికాడ బోరుకాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి ప్రతి కాలువ దగ్గర నీళ్లు వారిస్తున్నాం. మీ యొక్క నీటి తీరువ రద్దు చేసినాం. ఇప్పుడు నీళ్ళకి పైసలు కట్టుడు ఉందా అమ్మా? మున్పట్లాగా లేదు. పాత బకాయిలు రద్దు, నీటి తీరువ కూడా రద్దు చేసుకున్నాం. ఓ ఇట్లా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మరి రాజేందర్ గారి వ్యవహారం ఎట్లుందంటే, ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి, మనం పెంచి పెద్దగా చేసిన కొడుకు, పెంచి పెద్దగా చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద అంతే మనకు ఎంత బాధ అవుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసింది కేసీఆర్, ఈటల రాజేందర్ గారికి రాజకీయ ఓనమాలు నేర్పించింది కేసీఆర్, ఈటల రాజేందర్ గారిని నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్, ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్, ఈటల రాజేందర్ గారిని 2 సార్లు మంత్రి చేసింది కేసీఆర్. మరి అటువంటి ఈటల రాజేందర్ గారు ఇవాళ గుండెల మీద దన్నినట్టు, ఒక తండ్రి లాంటి కేసీఆర్ గారిని గుండెల మీద దన్ని, ఇవాళ తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని గుండెల మీద దన్నినటువంటి రాజేందర్ గారిని ఏం చేయాలనో మీరే చెప్పాలి నాకు. ఈ రకంగా చేయొచ్చా? టిఆర్ఎస్ పార్టీ లేని రాజేందర్ గారు ఉన్నారా? టిఆర్ఎస్ పార్టీ రాకముందు రాజేందర్ గారు ఒక సర్పంచా, ఒక ఎంపీటీసీయా, ఒక కౌన్సిలరా, కనీసం మీకు పేరన్న తెలిసినా ఇల్లందకుంటాడ? గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు, ఆ జెండాకే మోసం చేస్తే ఏం చేయాలో మీరే ఆలోచించండి ఒక్కసారి. ఇలా గులాబీ జెండా ఇలా రాజేందర్ గారిని పెంచి పెద్దగా చేసింది, అటువంటి జెండాను ఇలా ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు, కుట్రలు చేసిండు, దాన్ని ఇలా మీరు ఆలోచన చేయాలి. సో మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అమ్మవారు సీతారామమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకొని వచ్చినాం, ఆ గుడిని కూడా బాగా చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 10 కోట్ల రూపాయలతోని ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చక్కగా దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, రాజగోపురం కానీ, మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ను పూర్తి చేసుకోవడం కానీ, ఇంకా దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. సో అదేవిధంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, మనకు కావలసినటువంటి పనులు ఉన్నాయి. మన స్కూళ్ళు బాగా చేయాలని కోరుకుంటున్నాం, మనం చేసుకుందాం. మా అక్క చెల్లెళ్ళు మహిళా భవనాలు కావాలని కోరుకుంటున్నారు. మీ ఊర్లలో ఏ ఊర్లోనైనా మహిళా భవనం ఉందా అమ్మ? మీరు కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలంటే మహిళా భవనం ఉందా ఏ ఊర్లోనన్నా? ఉన్నదా చెప్పండి, ఉన్నదా అమ్మా? మరి నేను కూడా ఎమ్మెల్యేనే, నా సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఊరు కూడా మహిళా భవనం లేకుండా ఉండదు, ప్రతి ఊర్లో కట్టించిన నేను. మరి మీ దగ్గర ఎందుకు లేకపోయా? ఎందుకు లేదు? నేను మీతో కోరేది ఒక్కటే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి, ప్రతి ఊర్లో కూడా 25 లక్షల రూపాయలతో మహిళా భవనం కట్టిస్తాం. ఈ ఊరు ఆ ఊరు లేదు, అన్ని ఊర్లలో ఊరూరికి మా అక్క చెల్లెలు మీటింగ్ పెట్టుకోవడానికి, మా సమాఖ్య మీటింగ్ చేసుకోవడానికి మీకు 25 లక్షల రూపాయలతో మహిళా భవనం కట్టిస్తాం. రాజేందర్ గారు మాట్లాడితే ఆత్మగౌరవం అంటాడు, అసలు ఆత్మగౌరవం అనే పదం ఉచ్చరించే అర్హత మీకుందా ఈరోజు? నేను అడుగుతున్నా. నువ్వేమో లెఫ్టిస్ట్ అంటేవి, రైటిస్ట్ పార్టీలు చేస్తావి, ఆనాడే నీ ఆత్మగౌరవం కథమైపోయాయి.
మాట్లాడితే టిఆర్ఎస్ వాళ్ళు పైసలు వంచుతుండ్రు అంటాడు, మా మీద అభాండాలు వేస్తాడు. అసలు మేమెందుకు పైసలు వంచుతాం? ఇవాళ మా ఎంపీటీసీలు, మా సర్పంచ్లు, మా జడ్పీటీసీలు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నువ్వు వంచుతున్నావు, గడియారాలు వంచుతున్నావు, గ్రైండర్లు వంచుతున్నావు, కుక్కర్లు వంచుతున్నావు, కుట్టు మిషన్లు వంచుతున్నావు, కుంకుమ బరణలు వంచుతున్నావు, శత్తిర్లు వంచుతున్నావు, ఇంకేందో వంచుతుండ్రు శత్తిర్లు, ఇంకోటి ఏందే సెల్ ఫోన్లు. అగో మా తమ్ముడు చెప్తుడు 5000 సెల్ ఫోన్లు వచ్చిండట. గడియారాలు రాలేదా అమ్మా? వచ్చినాయా లేవా? మరి ఎందుకు ఆ గడియారాలు? నేను అడుగుతున్నా, మరి నేను 6 సార్లు గెలిపిస్తే ఎప్పుడు ఎందుకో గడియారం ఇవ్వకపోతుంది? ఇక ఇప్పుడే ఎందుకో ఇవ్వబడివి? 7 ఏళ్ళకేళ్ళి మంత్రి ఉంటే గడియారం ఎందుకో ఇవ్వకపోతుంది? ఇప్పుడే వంచబడివి? 50,000 గడియారాలు తెచ్చిండట, 50,000 శత్రులు తెచ్చిండట, ఇప్పుడు 9 కోట్లతోని 50,000 వెండి కుంకుమరలు తెచ్చిండట, 5,000 కుట్టు మిషన్లట, 5,000 గ్రైండర్లట,